పెందుత్తులు తాత్కాలికంగా మార్చురి పనులు నిలిపివేత. గత సంవత్సర కాలం నుండి పెందుత్తి సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద మార్చురి నిర్మాణం కోసం స్థానిక ప్రజల నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకం రావడం అందరికీ తెలిసిన విషయమే. అప్పట్లో ఈ నిర్మాణం పట్ల స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని హామీ ఇవ్వడంతో స్థానిక ప్రజలు శాంతించారు. ఈ రోజు అక్కడ మార్చురి నిర్మాణం జరుగుతుందని తెలుసుకున్న ఆసుపత్రి చుట్టుపక్కల ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ఈ నిర్మాణం ఆపాలంటూ ఆందోళన చేశారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు అక్కడికి చేరుకొని వారికి మద్దతుగా ప్రజలకు బాసటిగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధికి తమ వ్యతిరేకం కాదని, పెందుర్తి ప్రాంతంలో మార్చురి ఆవశ్యకత ఉందని, కానీ ప్రజల అభిష్టం మేరకే ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. అక్కడే ఉన్న సూపరింటెండెంట్ మరియు కాంట్రాక్టర్ను పిలిచి తాను వివాదంపై స్థానిక ఎమ్మెల్యేతో చర్చించిన తర్వాత దీనికి ప్రత్యామ్నాయంగా వేరే స్థలాన్ని చూపిస్తామని, అంతవరకు ఈ పనులు నిలుపుదల చేయాలని కోరారు. చైనాలో ఉన్నప్పుడు కేసెస్ కాబట్టి ఎవరో ఆ పేషెంట్ ఏ కేసైనా ఇప్పుడు పోలీసు మాట జరగాలి. ఇద్దరు కొంచెం డిస్కస్ చేస్తారు రోజు, ఎందుకంటే పబ్లిక్ రోజు దిగ్మీ ఇవన్నీ ఏ విధంగా ఆలోచన ఇక్కడ హాస్పిటల్ లేకుండా గ్లోబల్ పట్టణం తీసుకెళ్తే మా నాన్నగారు పెద్ద గొడవ మీద మళ్ళీ గవర్నమెంట్ వచ్చినట్టు ఇక్కడ హాస్పిటల్ తెప్పించారు. కట్టాలి హాస్పిటల్ మా నాన్నగారు కోరిక ఇక్కడ కట్టాలంటే ఇక్కడ పెట్టించారు. ఇప్పుడు హాస్పిటల్ ఖాళీ చేస్తాడు కూడా హాస్పిటల్ని రేపు ఈ హాస్పిటల్ డెవలపింగ్కి షాపింగ్ చేసి పెట్టమన్నాను. అప్పుడులో లెటర్ కూడా పెట్టి అది ఇస్తే దాని మీద ఆదాయం వస్తే ఇక్కడ మెయింటైన్ అవుతుంది. అన్నీ డిసైడ్ చేసాం కానీ గవర్నమెంట్ కూడా అలాగే అయిపోయాను నేను. ఇది మాత్రం మీరు కూడా రికమెండ్ చేయండి, పబ్లిక్ అందరిని ఇబ్బంది పెట్ట మన లోన్నో లేకపోతే ఇంకా బోల్డ్ ప్లేసులు ఉన్నాయి ఏదైనా మార్చేయండి, దగ్గరలో పెడదాం, పబ్లిక్ ఇబ్బంది లేని ప్లేస్ అది ఒకటే. మీరు కూడా చెప్పండి, నేను కాంట్రాక్ట్ వచ్చి కాంట్రాక్ట్ కూడా చెప్తాను. కాంట్రాక్ట్ ఇక్కడ బిందుత్తికి గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాలని అప్పుడు శాంక్షన్ చేసి ఇక్కడ తీసుకొచ్చి 30 పడకల హాస్పిటల్ పట్టడం జరిగింది. నేనేటంటానంటే ఏదైతే అభివృద్ధి ఉన్నదో అభివృద్ధి కోసం ఆలోచించవచ్చు, కానీ ప్రజలకి ఇబ్బంది అయిన తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ఒక ఏదైతే ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా చనిపోయినా పోస్ట్ మార్టం అయినది కేజెచ్లో కూడా కేజెచ్ అనుకొని ఉండదు. ఒకప్పుడు ఆ లాన్ ఉన్న ప్లేస్లో పెట్టి మార్చురీ పెట్టాలి. మార్చురీకి ఒక ప్లేస్ డిసైడ్ చేయాలి. ఇటువంటి ఇల్లులుండి ఇక్కడ లేడీస్ హాస్టల్ ఉండి ఈ అన్నోట్లు ఉండే దగ్గర మార్చురీ అనేది పెడితే ఈవేళకి అబ్బా ఈవేళ మార్చురీ ఇంకా స్టార్ట్ అవ్వకపోయినా అప్పుడు అందరూ భయభ్రాంతులు చెంది వారం రోజుల నుంచి గొడవ చేస్తున్నారు. గొడవ ఎందుకు చేస్తున్నారంటే ఇక్కడ అభివృద్ధి ఆగపని కాదు, ఇక్కడ పెట్టొద్దని కాదు, ఈ ప్లేస్ కరెక్ట్ కాదు, ఇదైతే ప్లేస్ డిసైడ్ చేశారో రోడ్డు కానుకొని దగ్గర పొలం కానీ ఇక్కడ ఉన్న కాలనీస్ కానీ వెళ్ళే ప్లేస్లో రోడ్డు మధ్యని పెడితే రేపు పొద్దున్న ఎవరైనా చనిపోతే ఇక్కడ వేస్తే ఈ కుటుంబాలన్నీ స్కూల్కి వెళ్ళాలి, ఇక్కడ కాలేజీకి వెళ్ళాలి, ఇక్కడ హాస్టల్ ఉన్నాయి, ఎన్నోట్లోకి వెళ్తాడు ఇబ్బంది పడకూడదు. ఎవరు ఇబ్బంది లేని ప్లేసు బోల్డ్ ప్లేసులు ఉన్నాయి, వేళ హాస్పిటల్ కట్టిస్తాడో వేళ అందరికీ ఆలోచించి అక్కడ హాస్పిటల్ కట్టాం. దీన్ని ఆలోచించి ఈ ప్లేస్ని మార్చాలి. కంపల్సరీగా పెట్టొద్దని లేదు, పెట్టొచ్చు, బోల్డ్ ప్లేసులు ఉన్నాయి, వేళ ప్లేసులు చూపించినందుకు కూడా మేము రెడీగా ఉన్నాం, ప్లేస్ కేటాయిస్తాం, ఇక్కడ మాత్రం ఆఫ్ చేయమని నేనైతే రిక్వెస్ట్, పబ్లిక్ రిక్వెస్ట్. ఈ రిక్వెస్ట్కి కంపల్సరీగా ఎమ్మెల్యే గారు కానీ దీని మీద దృష్టి పెట్టాలి. అసెంబ్లీ నుంచి వచ్చిననే ఎమ్మెల్యే గారు కూడా చెప్పారట ఇక్కడికి వస్తానని. నేను సహకరిస్తాం, మేము సహకరిస్తాం, ప్లేస్ చూపిస్తాం, బిందుత్తు డెవలప్ అవ్వాలి, కానీ అందరినీ భయభ్రాంతులు చేయనందుకు మాత్రం వేళ ఉండకూడదు. ఇక్కడ ఏదైతే మార్చురీని ఆపాలని పబ్లిక్ నుంచి డిమాండ్ ఈ రోజు కాదు 5 రోజుల నుంచి వీళ్ళందరూ ఇబ్బంది పడి సంవత్సరం నుంచి ఇది ఇబ్బంది పడుతున్నారు. గతంలోని ఇదే ప్రపోజలు వస్తే ఆవేళ చెప్పాం, అధికారులు వచ్చారు, అధికారులకు కూడా మేము చెప్పడం జరిగింది, మారుద్దామని చెప్పారు. మారుద్దామని చెప్పి మళ్ళీ ఇదే ప్లేస్ని డిసైడ్ చేయడం మంచిది కాదు. కంపల్సరీగా దీన్ని ప్లేస్ మార్చాలి. ప్లేస్ మార్చి కావాలంటే బోల్డ్ ప్లేసులు ఉన్నాయి, ప్లేసులు కూడా మనం చూపించే బాధ్యత తీసుకుంటాం, ప్లేస్ మార్చమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా ఇదిగా చేస్తారంటే ప్రజల అభిప్రాయం మీదకి కట్టుబడి ఉండాలి. ఏ ప్రభుత్వాలైనా దాన్ని కంపల్సరీగా ఆఫ్ చేసే వరకు మేము పోరాడుతున్నాం.